హలో ఎవరివాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. ఉలవలతో క్రిస్పీ దోశ రెసిపీని చూద్దాం. మామూలు దోశల కంటే ఉలవలతో చేసే దోశలు కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఈ హెల్దీ క్రిస్పీ దోశని బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హై ప్రోటీన్ ఉలవల దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేస్తున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్పు ఉలవలు వేసేసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు మినపగుళ్ళను వేసేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూసామంటే చూడండి, ఉలవలు రైస్ మినపగుళ్ళు అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి. పిండి రుబ్బుకోవడానికి ఒక 10 నిమిషాలు ముందుగా అదే కప్పుతో పావు కప్పు అటుకులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న రైసు మినపగుళ్ళు ఉలవల్లో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకోవాలి. నానబెట్టుకున్న డ్రింకింగ్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మూత పెట్టేసి 8 గంటల పాటు పిండిని పులయబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూసామంటే చూడండి, పిండి ఎంత బాగా పొంగిందో. ఒకసారి బాగా కలిపేసుకొని మనకు కావలసినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2-3 రోజుల వరకు రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లమైన వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. కుకింగ్ సోడా వేయడం లేదండి. కుకింగ్ సోడా వేయకపోయినా కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోశలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసి దోశ వేస్తున్నానండి. మీరు కావాలంటే 1 డ్రాప్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో తుడిచేసి కూడా దోశను వేసేసుకోవచ్చు. దోశ బ్యాటర్ను వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేయాలి. ఈ ఉలవలతో చేసే దోశల్ని నెయ్యితో కాల్చుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. దోశ పచ్చదనం పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. దోశ ఒకవైపు వేగిన తర్వాత 2వ వైపు కూడా తిప్పేసుకొని దోశని 2వ వైపు కూడా కొద్దిసేపు వేయించేసుకొని ప్లేట్లో తీసుకోవడమే. చూడండి, క్రిస్పీగా దోశలు ఎంత బాగొస్తున్నాయో, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఈ హెల్దీ హై ప్రోటీన్ ఉలవలతో దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉలవల దోశని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు. కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఏ చట్నీ కాంబినేషన్తో అయినా ఈ ఉలవల దోశలు టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. చూశారు కదండి, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.